ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయ్యయ్యో, ఇదిలో తాళి కట్టించడం ఏంది? దీన్ని పెండ్లి అంటారా అని అందరూ నా మొహం మీద ఉమ్మేసినట్టు అడుగుతా ఉంటారు. ఎవరల్లా అడిగింది? అడిగిన వాళ్ళని శివరామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగమని చెప్పు. నేను అదే చెప్తుండా. ఇప్పుడే ఈదిలోకి వెళ్ళి అందరికి విషయం చెప్పి మీ ఇంటి మీదకి పంపిస్తా. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొంచెం హద్దుల్లో ఉండి మాట్లాడు. నా చెల్లెల్ని రేపు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అన్ని వివరంగా మాట్లాడతాను. అక్కడ కూర్చోబెట్టి చెప్తే మాత్రం నీ చెల్లెలు వింటుందా? మొదటి రాత్రికి ఒప్పుకుంటుందా? నేను ఒప్పిస్తాను కదా, నువ్వు వాళ్ళని పంపించు. సరే, రేపు ఎవరో ఒకరిని పంపించు, వాళ్ళతో పంపిస్తా. అలాగే పంపిస్తాను. ఇదిగో, ఇలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నా బుర్ర తినొద్దు. హలో 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 హలో, మోసగాడు, ఫోన్ కట్ చేస్తుండాడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది నా పరిస్థితి, చంపకు తినేస్తుంది. అమ్మా, మా పెద్ద బాగారు ఏమంటున్నారు? నిన్ను మోసుకొని పడుకోమన్నాడు. అది గెంటేసిందని బయటకు వచ్చావుగా, ఎల్లి ఈదిలో పడుకో. రేపు నీ బావగారు ఇంటి నుంచి నిన్ను మీ ఆవిడ్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి వస్తారట. అప్పటి వరకు బయట మడత మంచం వేసుకొని అడ్డంగా పడుకోమనుండాడు. ఇది తొలి రాత్రి, పోరాకర సచ్చినోడా. ఐశ్వర్య, దాహం వేస్తోంది, మంచినీళ్ళు పట్టుకురామా. కిచెన్ లాక్ చేశారు కదా పిన్ని. డైనింగ్ టేబుల్ దగ్గర జగ్లు ఉంటాయి, గ్లాస్ లో పోసుకొని తీసుకురా, వెళ్ళు. సరే పిన్ని. కిచెన్ లాక్ చేసిందని చెప్తున్నాను కదా, మాకు శిక్ష విధిస్తున్నట్టు పెద్ద న్యాయమూర్తిలాగా వంటగదికి తాళం వేసుకుని తాళం చెవి తీసుకుని పోయారు. ఇదొక రకంగా మాకు మంచిదే, కానీ మీకే కష్టం. అమ్మా, నా కాకులేస్తుంది, ఏదో ఒకటి చెయ్యమ్మా. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు, అంతకంటే నేనేం చేయలేనే.